Welcome to RR Recipes. ఈ రోజు నేను బటర్ నాన్ చేస్తున్నాను. ఇది మనం రెస్టారెంట్లో తింటుంటాం కదా, ఇంట్లో చేసుకోవడం చాలా కష్టమేమనుకుంటాం, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. అందులో గోధుమ పిండితో చేస్తున్నాం కదా, ఇంకా మెత్తగా ఉంటాయి, అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంటాయి. నేను ఇందులో ఆలు కుర్మా చేశాను. ఈ కర్రీతో నంచుకుని తింటే సూపర్గా ఉంటాయి. చూసారు ఎంత మెత్తగా ఉన్నాయో. దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను ఈ కప్పుతో కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులో వేసేసుకుందాము. ఇందులో కొద్దిగా సాల్ట్, కొంచెం షుగర్. ఇందులో నేను నూనె వేస్తున్నాను. ఈస్ట్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అవేం వేయట్లేదు, వాటికన్నా కూడా ఇది మంచిది. ఒక స్పూన్ వేస్తున్నాను. ఇదంతా ముందు కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులో నేను కొద్దిగా పెరుగు వేస్తున్నాను. పెరుగు కానీ లేకపోతే గోరువెచ్చని పాలు కూడా పోసుకొని కలుపుకోవచ్చు. ముందు ఇదంతా బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి, మరి పలచగా కలుపుకోకూడదు. ఒకసారి నీళ్ళు పోసుకోకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. పైన ఒక స్పూన్ నూనె వేసుకున్నాము. ఇలా కలిపేసుకుని పైన ఒక క్లాత్ కానీ లేకపోతే పైన ఒక ప్లేట్ కానీ ఒక కప్పు కానీ ఇలా బోర్లీ చేసుకోవాలి. ఆరిపోకుండా ఉంటుంది. ఒక గంట సేపు నానాలి. నానితేనే బాగా సాఫ్ట్గా వస్తాయి. చూద్దాము గంట తర్వాత. పిండిని ఇలా బాగా మర్దనం చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఇలా రౌండ్గా చేసుకోవాలి. తర్వాత కొంచెం ఇలా పిండి అద్దుకోవాలి. ముందు కొద్దిగా రౌండ్గా చేసుకోవాలి. తర్వాత కొద్ది ఓవల్ షేప్లో చేసుకోవాలి. ఇది కొద్దిగా మందంగానే చేసుకోవాలి, మరీ పలచగా చేసుకోకూడదు. ఇట్లాగా వాటర్తో ఒకవైపు ఇట్లా తడుపుకోవాలి. ఇప్పుడు ఇది పెనం మీద కాల్చేసుకోవాలి. పెనం హీట్ ఎక్కింది, ఇలా వాటర్తో తడుపుకున్నాం కదా, అది ఇలా రివర్స్ తిప్పుకోవాలి, పెనం వైపు వేసుకోవాలి. అడుగును కొంచెం కొద్దిగా వేడెక్కాలి. చూసారు అట్లా బబుల్స్ వస్తున్నాయో. ఇప్పుడు ప్యాన్ ఇలా రివర్స్ తిప్పుకోవాలి. రివర్స్ తిప్పుకొని ఇట్లా చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి.
హైలో పెట్టుకోవాలి. ఇట్లాగా రివర్స్ తిప్పేస్తున్నాము. కొద్దిగా బట్టర్ రాసుకోవాలి. తిప్పుకొని ఇటు వైపు కూడా రాసుకోవాలి. ప్లేట్లో తీసేసుకున్నాము. బటర్ నాన్స్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చిందా నచ్చలేదా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.